గురువుగారు, మరి మొదటి ఉత్తరాన్ని చూద్దాము. వరంగల్ నుంచి వందన గారు అడుగుతున్నారు, శ్రీరామ నవమి రోజున ఏం చేయాలి తెలియజేయండి అని. తెల్లవారుజామునే సూర్యోదయానికి వెనుకే స్నానాన్ని ముగించాలి. ముగించిన తర్వాత దైవ మందిరం ఇంట్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి రాముడి గురించిన వచ్చిన శ్లోకము, మంత్రము, పద్యము, కీర్తనం, ఇంకోటో ప్రశాంతమైనటువంటి హృదయంతో ఒక్కసారి అనుకోవాలి. మొత్తం ఏ దేవుడి పెళ్ళి జరిగినా కూడా రానటువంటి అమోఘమైన జనం భద్రాచలంలో రామకళ్యాణం రోజున మాత్రమే వస్తారు. ఎందుకని? రాముడు భగవంతుడైనటువంటి వాడు మనలో మనిషిగా ఒకడై మనుష్యులు అనుభవించే అన్ని తీరుల కష్టాలని అలా అనుభవించి ఒరే వ్యక్తులరా మీ జీవితాలు ఇలా ఉంటాయని పూర్తిగా మనకి ప్రతిబింబ రూపంగా కనిపిస్తూ చూపించాడు. కాబట్టి నేను ఏమైనా సరే ఆ రామచంద్రుని జీవితాన్ని నా జీవితంతో సమన్వయించుకుంటూ పోవాలి అనే ఆలోచనతో రామునికి సంబంధించినటువంటి ఏదో ఒక ఘట్టాన్ని పెద్దల చేత చెప్పించుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడు ఏమవుతుందంటే నేను ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ తెలుసుకోవడం కోసమే శ్రీరామనవమి ఉత్సవాన్ని మనం చేసుకుంటాం. దైవ మందిరం దగ్గర కూర్చున్న తర్వాత ఇంట్లో ఉండే పెద్ద తండ్రి కానీ తాత కానీ ఎవరైనా పెద్ద ఆయన ఎవరుంటారో ఆయన చేత ఓ మంచి ఘట్టాన్ని చెప్పవా అని అడిగి రాముని యొక్క జీవితంలో ఉండే ఓ మంచి ఘట్టాన్ని వినిపించుకోవాలి. శ్రీరామ నవమి రోజున ఆ ఘట్టాన్ని మనం వింటున్నాం కాబట్టి మనకు మంచి ఆలోచన వస్తుంది. ఉదాహరణకి కబంధుడు అనేవాడు ఉన్నాడు, రాక్షసుడు. రాముణ్ణి ఈ పిడికిల్లో, లక్ష్మణుని ఈ పిడికిల్లో రెండు గట్టే బిగించాడు. కళ్ళలో ఊహించుకోండి, ఈ పిడికిల్లో ఓడిని రాముణ్ణి లక్ష్మణ్ణి బిగించాడు. అప్పుడు ఈ లక్ష్మణుడు అన్నాడు, మాంచభూతబలం దత్వా పలాయస్వయథా సుఖం అన్నా, వీడు మంచి ఆకలితో ఉన్నాడు రాక్షసుడు, ఖచ్చితంగా తినేస్తాడు, ముందు నన్ను వాడి నోటికి సమర్పించి నువ్వు ఎటైనా పారిపో. తమ్ముడు తన ప్రాణాన్ని అన్న ప్రాణానికి అడ్డు వేస్తున్నాడు, అలా ఉండాలిరా అన్న తమ్ముడంటేను అనే విశేషాన్ని పెద్ద ఆయన మనకి చెప్తే మన తమ్ముడి మీద మనకి ఎంత ఇష్టం, అభిమానం, అలా మనం ఉండాలనే ఆలోచన వస్తుంది మనకి. శ్రీరామ నవమి రోజున ఏం చేయాలంటే ఇది. సరే నా తమ్ముడు వాడి ప్రాణాన్ని నా ప్రాణానికి అడ్డేసేసాడని రాముడు అలా ఊరుకోలా. లక్ష్మణస్వామిని రావణాసురుడు మూర్ఛపోయేటటువంటి విధంగా చేస్తే యుద్ధంలో లక్ష్మణుడు అలా నేల మీద మూర్ఛపోయి పడుంటే రాముడు అన్నాడు, నువ్వు కానీ లేకపోయేటట్టయితే నేను రాజ్యాన్ని స్వీకరించను, అయోధ్యకి వెళ్ళనే వెళ్ళను, అసలు అనవసరం. తంతు దేశన్న పశ్యామి యత్ర భ్రాత అసహోదర, నువ్వు లేకపోతే నేను ఇంకా ఉండనురా అన్నాడు. నిజానికి రామునికి లక్ష్మణుడు సొంత తమ్ముడు కాదు, సవతి కొడుకు. రాముడు కౌశల్యకి పుత్రుడైతే లక్ష్మణుడు సుమిత్రకి పుత్రుడు, సవతి కొడుకు. సవతి కొడుకు అయినటువంటి వాడు అంతగా ప్రేమింపబడ్డాడు రాముని చేత, అలాగే సవతి కొడుకు అయినటువంటి రాముడు లక్ష్మణుని చేత అంతగా గౌరవంగా చూడబడ్డాడు. ఈ అన్నదమ్ముల సంబంధం, ఈ విషయం ఆ శ్రీరామనవమి రోజున పెద్ద ఆయన మనకి చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇట్లాంటి ఘట్ట నోటారి ఒకటి శ్రీరామనవమి రోజున మనం వినాలి.